హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇవాళ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, స్కూటీ డ్రైవింగ్. మనం ఎలాంటి స్కూటీ డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్లకుండా మనం జస్ట్ స్కూటీ ఉంటే చాలండి, జస్ట్ ఇంటి దగ్గరే సింపుల్గా నేర్చుకోవచ్చు. స్కూటీ గురించి కొన్ని బేసిక్గా కొన్ని విషయాలు తెలుసుకుంటే మనం పర్ఫెక్ట్గా నడపచ్చు. వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి స్కూటీకి ఈ విధంగా సైడ్ స్టాండ్ అలాగే సెంటర్ స్టాండ్ అని ఉంటుందండి. ఇప్పుడు నేను వేసింది సైడ్ స్టాండ్, అలాగే బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి టూ సైడ్స్ కూర్చునే వాళ్ళు ఉంటారు, వన్ సైడ్ కూర్చునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం కాలు పెట్టుకోవడానికి ఈ విధంగా ఉంటాయండి. అలాగే ఇది వచ్చేసి కిక్ అండి, సెల్ఫ్ బటన్ ఉంటుంది కదా, అది అనేది పని చేయనప్పుడు ఈ విధంగా మనం కిక్ కొట్టి కూడా స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడున్న కీ వచ్చేసి మనకు సీట్ కింద కాస్త స్పేస్ ఉంటుంది. అలాగే పెట్రోల్ వేసుకోవడానికి కూడా ఒక చిన్న క్యాప్ ఉంటుంది, చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా మనం పెట్రోల్ కూడా ఇక్కడ నుంచి పోసుకోవచ్చు. అలాగే ఇక్కడ హెల్మెట్ కానీ ఏమైనా మనం షాపింగ్ చేసిన చిన్న చిన్న ఐటమ్స్ కానీ అక్కడ పెట్టేసి ఈ విధంగా సీట్ని క్లోజ్ చేసేస్తే లాక్ పడిపోతుంది. మనం జస్ట్ కీ అనేది తీసేసుకోవచ్చు. ఇవి వచ్చేసి రైట్ అండ్ లెఫ్ట్ మిర్రర్స్ అండి. బ్యాక్ సైడ్ ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా అనేది చూడడానికి మనం రైట్ సైడ్ మళ్ళాలి అనుకున్నప్పుడు రైట్ సైడ్ మిర్రర్లో బ్యాక్ సైడ్ చూసి కాస్త టర్న్ అవ్వచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ మిర్రర్లో చూసి టర్న్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కీ అండి. మనం కీ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ టూ లాక్స్ పడిపోతాయి. ఒకటి నార్మల్గా లాక్ పడిపోతుంది, అప్పుడు హ్యాండిల్ అనేది మూవ్ అవుతుంది. ఇంకోటి హ్యాండిల్ లాక్ అని ఉంటుంది, అది వేసినప్పుడు హ్యాండిల్ అనేది మూవ్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ లాక్ తీసేసానండి. ఇప్పుడు వచ్చేసి ఆన్ లాక్ వచ్చేసింది. ఇప్పుడు మనం బండి అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇది పవర్ బటన్. అలాగే ఇవి వచ్చేసి హెడ్ లైట్స్ అండి, ఆన్ ఆఫ్. ఇవి ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. మీకు లైట్స్ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రంట్ సైడ్ లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. ఇది వచ్చేసి ఎక్సలేటర్. ఎక్సలేటర్తో కాస్త జాగ్రత్తగా ఉండాలండి, ఇలా ఫాస్ట్గా అంటే చాలా డేంజర్, కాస్త స్లోగా మూవ్ చేస్తూ ఉండాలి. అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ బ్రేక్. ఫ్రంట్ బ్రేక్ మనం ఎక్కువగా యూజ్ చేయము నార్మల్గా, అలాగే బ్యాక్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తాము. అది వచ్చేసి బ్యాక్ బ్రేక్. ఇది వచ్చి హారన్ అండి. మనం ఫ్రంట్ ఎవరన్నా అడ్డం ఉన్నా ఇలా హారన్ కొట్టడం వల్ల సైడ్కి వెళ్ళిపోతారు. అలాగే ఇది వచ్చేసి ఇండికేషన్. మనం రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఇండికేటర్ వేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్పీడ్ మీటర్ దగ్గర కూడా చూపిస్తుంది. అలాగే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ లైట్స్ కూడా, మనం రైట్ సైడ్ వేస్తే రైట్ సైడ్ బ్లింక్ అవుతాయి, లెఫ్ట్ సైడ్ వేస్తే లెఫ్ట్ సైడ్ లైట్స్ బ్లింక్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రైట్ సైడ్ ఇండికేటర్ వేస్తే రైట్ బ్లింక్ అవుతుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసాను లెఫ్ట్ సైడ్ బ్లింక్ అవుతుంది. ఆ విధంగా ఇండికేటర్ వేసుకొని మనం రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి లైట్ అండి. మనం లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు హెడ్ లైట్ అనేది దూరంలో ఉండాలా దగ్గర ఉండాలా అనేది తెలుస్తుంది. ఇది వచ్చేసి స్పీడ్ మీటర్, 100 వరకు ఉంటుంది. మనం మ్యాక్సిమం 20 వెళ్ళాలి లర్నర్స్ అయితే. అలాగే ఇది వచ్చేసి ఫ్యూయల్ అండి. మనకు పెట్రోల్ ఎంత ఉందో అనేది చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పెట్రోల్ నాకు కాస్త ఉంది కాబట్టి కొద్దిగా చూపిస్తుంది. ఫుల్గా ఫుల్ ట్యాంక్ ఉంటే మనకి ఫుల్ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బ్రేక్ పట్టుకున్నామండి. అలాగే స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. అంతకంటే ముందు మన కాల్ అనేటివి నేలకు తాకి ఉండాలి. స్టాండ్ తీసేశాక కాలు కింద ఉంచేసి ఈ విధంగా బ్రేక్ని, బ్యాక్ బ్రేక్ని నొక్కి పట్టేసి మనం పవర్ బటన్ని ఆన్ చేస్తే స్కూటీ అనేది స్టార్ట్ అయిపోతుంది. బండి స్టార్ట్ అయ్యాక బ్రేక్ని అలాగే ప్రెస్ చేసి పెట్టాం కదండి. మనం ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు ఆ బ్రేక్ని లైట్గా వదులుతూ ఎక్సలేటర్ లైట్గా ఇవ్వటం వల్ల బండి అనేది లైట్గా మూవ్ అవుతుంది. అలా మూవ్ అయ్యాక ఈ విధంగా కాళ్ళు కాస్త టూ సైడ్స్ కాలు కింద పెడుతూ
ఈ విధంగా స్లోగా వెళ్ళాలి. బండి మరీ కాస్త స్లో చేయాలి అన్నప్పుడు కొద్దిగా బ్రేక్ ఇస్తూ అలాగే ఎక్సిలేటర్ని కాస్త తగ్గించాలి. ఈ విధంగా కాలను కింద పెడుతూ కాస్త జాగ్రత్తగా నేర్చుకోవాలి. అలాగే మనం బండి ఆపాలి అనుకునేటప్పుడు బ్రేక్ని బాగా ప్రెస్ చేస్తూ ఎక్సిలేటర్ ఉంటుంది కదండి దాన్ని ఫుల్గా డౌన్ చేసేసేయాలి. అప్పుడు బండి అనేది ఆగిపోతుంది. ఫస్ట్ టైం బండి నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా జనసంచారం లేని దగ్గర ఎవరైనా హెల్ప్ తీసుకోండి. హెల్పర్ ఉన్నప్పుడు మాత్రమే స్కూటీ అనేది నేర్చుకోండి. హెల్పర్ అని లేకుండా మీరు ఓన్గా నేర్చుకోవాలి అంటే మాత్రం కాస్త కష్టమవుతుంది. బేసిక్గా స్టార్టింగ్ నుంచి సైకిల్ అలవాటు ఉన్న వాళ్ళు, బ్యాలెన్స్ చేయగలము అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం హ్యాపీగా నడుపుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి సైకిల్ కూడా రాదు అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక హెల్పర్ ఉండాల్సిందే. అలాగే జనసంచారం లేని దగ్గర నేర్చుకుంటే చాలా బెటర్ అండి. సైకిల్ వచ్చిన వాళ్ళకైతే స్కూటీ నేర్చుకోవడం చాలా ఈజీ అండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో నేర్చేసుకుంటారు. స్టార్టింగ్ మనం బండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కాస్త జనసంచారం లేని దగ్గర లేదంటే ఇంటి దగ్గర చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కదండి అక్కడ నేర్చుకోవడం బెటర్. లేదు రోడ్డు మీదకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కాకుండా మనకి లెర్నింగ్ లైసెన్స్ అని ఉంటుందండి. ఆ లెర్నింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మనకి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక చిన్న టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ అనేది పాస్ అయితే మనకి లెర్నింగ్ లైసెన్స్ అనేది ఇస్తారు. ఆ లెర్నింగ్ లైసెన్స్తో పాటు బండిది ఆర్సీ కానీ అలాగే ఇన్సూరెన్స్ పేపర్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి లెర్నింగ్ లైసెన్స్ ఉన్నా కూడా ఒక్కరు మాత్రం అస్సలు వెళ్ళకూడదు రోడ్డు పైన. ఎవరైనా ఆల్రెడీ స్కూటీ వచ్చిన వాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బండిపై ఉండాలి ఖచ్చితంగా. అలా ఎవరైనా హెల్పర్ ఉంటేనే స్కూటీ తీసుకొని రోడ్డు పైకి వెళ్ళాలి. స్కూటీ నడపడం అయ్యాక ఈ విధంగా సైడ్ స్టాండ్ వేసేసి మనం హ్యాండిల్ లాక్ కానీ నార్మల్ లాక్ కానీ వేసేస్తే అయిపోతుంది. ఇందాక చెప్పుకున్నాం కదండి మనకు బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చునే వాళ్ళు, వన్ సైడ్ కూర్చునే వాళ్ళు ఉంటారు, టూ సైడ్స్ కూర్చునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అలాగే స్టాండ్స్ కాల్ పెట్టుకోవడానికి ఉంటుంది. అలాగే కిక్ అండి, కిక్ కూడా మెయిన్. అసలు సెల్ఫ్ అనేది ప్రతిసారి మనకి వర్క్ అవ్వదు. నార్మల్గా వర్షాకాలంలో అస్సలు సెల్ఫ్ పనిచేయదండి. కిక్ కొడితేనే బండి అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనం ఏమైనా షాపింగ్ చేసినా ఇలా స్పేస్ ఉంటుంది, ఇలా వేసుకోవచ్చు. అలాగే మనకు పెట్రోల్ ట్యాంక్ కూడా సీట్ కింద ఉంటుంది, సీట్ ఓపెన్ చేసి మనం పెట్రోల్ పోయించవచ్చు. ఒక చిన్న క్యాప్ ఉంటుంది కదండి, దాన్ని ఓపెన్ చేస్తే ట్యాంక్ ఉంటుంది. అలాగే ఇంకా రైట్ అండ్ లెఫ్ట్ మిర్రర్స్ అనేవి చాలా మెయిన్ అండి. మనం నార్మల్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అనుకున్నా, రైట్ సైడ్ వెళ్ళాలి అనుకున్నా, బ్యాక్ సైడ్ మనకు ఏ వెహికల్స్ వస్తున్నాయో మిర్రర్స్ లేకుంటే అసలు తెలియదు కదండి. అలా మిర్రర్స్ ఉంటే వాటి సహాయంతో చూసి ఎవరు లేనప్పుడు కాసేపు ఆగాక మనం రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఈ విధంగా వేసి మనం టర్న్ అవ్వచ్చు. స్కూటీ డ్రైవింగ్ చాలా ఈజీ అండి. వితౌట్ గేర్ ఉంటుంది కాబట్టి జస్ట్ మనం హ్యాండ్స్ అలాగే రేస్ ఈ రెండింటిని కంట్రోల్ చేస్తే కనుక మనం స్కూటీ అనేది ఈజీగా నడపొచ్చు. స్కూటీ నేర్చుకునేటప్పుడైనా సరే, లేదంటే మనం నేర్చుకున్నాక రోడ్డు మీదకి వెళ్ళేనా సరే, ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించండి. నార్మల్గా మనకి బయట ఆఫ్ హెల్మెట్ అలాగే ఫుల్ హెల్మెట్ అని దొరుకుతుంది. ఆఫ్ హెల్మెట్ అంటే మనకి ఫేస్ అనేది బయట కనిపిస్తుంది, అదే ఫుల్ హెల్మెట్ కనుక ధరిస్తే మనకి తల నిండుగా హెల్మెట్ ఉంటుంది. ఖచ్చితంగా ఏదైనా సరే హెల్మెట్ అనేది ధరించి స్కూటీ అనేది నేర్చుకోండి. అలాగే రోడ్డు పైన మనం నడపడానికి కూడా చాలా సేఫ్గా ఉంటుంది. ఈ విధంగా మనకి టైం ఉన్నప్పుడు జస్ట్ ఒక రెండు మూడు రౌండ్స్ ఈ విధంగా స్కూటీతో ఎవరైనా హెల్పర్ సహాయంతో కనుక ఈ విధంగా నేర్చుకుంటే స్కూటీ అనేది మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అండి. బండి నడపడం పర్ఫెక్ట్గా వచ్చాకే రోడ్డు మీదకి తీసుకెళ్ళండి, మెయిన్ రోడ్స్ పైకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూస్ అయ్యిందని అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చితే ఏ విధంగా ఉంది అనేది మీ ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో ఇవ్వండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.